అలా నాటి అమ్మమ్మ రుచులు భారతమ్మ రుచులు స్వచ్ఛమైన పొడులు పచ్చళ్ళు సత్యనారాయణ గారు గత నాలుగైదు రోజులుగా చూస్తే స్టాక్ మార్కెట్లు పెద్ద ఎత్తున కుప్పగోలిపోతున్నాయి మరి ప్రత్యేకించి మొన్న గురువారం నుంచి చూసినట్లయితే ఎందుకంటారు ఇంత పెద్ద ఎత్తున మార్కెట్లు కుప్పగోలుతున్నాయి ఇన్వెస్టర్లు చాలా మంది పెద్ద ఎత్తున నష్టపోతున్నారు ఇది మంచి ప్రశ్న విష్ణు ఇప్పుడు అందరికీ తొలిచేటటువంటి డౌట్ ఈ అనుమానాలు నివృత్తి కావాలి అంటే ఒకసారి మనం వెనకకెళ్ళి వద్దాం ఈ అతి సర్వత్రా వర్జయత్ ఎప్పుడైతే అతి జరుగుతుందో అది వినాశనానికి దారితీస్తుంది అనేది సింపుల్గా అయితే ఈ అతి సర్వత్రా వర్జయత్ ఏదైతే ఉందో ప్రతిదానికి వర్తిస్తుంది వర్తిస్తు వర్తిస్తుంది షేర్ మార్కెట్ అనేది కాదు మిగతా వాటికైనా కూడా వర్తిస్తుంది ఈ మన షేర్ మార్కెట్కి ఎలా వర్తిస్తుంది ఎలా గుర్తుపట్టాలి అంటే జనరల్గా నిఫ్టీకి సెన్సెక్స్కి త్రీ అండ్ హాఫ్ నుంచి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ టైమ్స్ ఉంటుంది అంటే నిఫ్టీ ఏదైతే పద్దెనిమిది వేలు ఉంటుందో సెన్సెక్స్ ఏదైతే అరవై రెండు వేలు ఉంటుందో ఆ ప్రోరేటాలో సెన్సెక్స్ కనుక పడితే అదే నిష్పత్తిలో నిఫ్టీ పడుతుంది అంటే నిఫ్టీ పన్నెండు వందలు పడింది అంటే త్రీ అండ్ హాఫ్ టైమ్స్ వేసుకుంటే నాలుగు వేల పాయింట్లు సెన్సెక్స్ అంటే మనం ఏం చూడాలి ఒకవేళ ఎప్పుడైనా సరే ఒక నిఫ్టీ వంద పాయింట్లు పెరిగింది అంటే సుమారుగా మూడు వందల యాభై నుంచి మూడు వందల డెబ్బై పాయింట్లు డిఫరెన్స్ వస్తుంది సెన్సెక్స్కి ఇక ఒకటి ఇక రెండోది మనకి నెలకొక పౌర్ణమి నెలకు ఒక అమావాస్య ఉంటుంది ఈ పౌర్ణమి అమావాస్య రోజు ఏం జరుగుద్ది అంటే సముద్రంలో హాట్ ఎట్లయితే వస్తాయో మన మార్కెట్లకు కూడా ఒక విధమైన ఆటపోట్లు రావటం జరుగుతుంది పౌర్ణమి వచ్చినప్పుడు ఏమవుతుంది తెల్లారి నుంచి అంటే పౌర్ణమి తెల్లారి ఈ చంద్రుడు తగ్గిపోతుంటాడు ఈ అంటే అప్పటిదాకా వచ్చింది డే బై డే తగ్గిపోతుంటుంది అయితే అమావాస్యకి వస్తుందని అర్థం మళ్ళీ అమావాస్య తెల్లారి ఏమైతుంది నిలబొడిపోతుంది అంటే ఏంది ఇప్పటి నుంచి వెలుతురు వస్తుందా అని చెప్పటం అలానే మన మన కంపెనీలు మన షేర్లు మన మార్కెట్లు కూడా అలానే ప్రవర్తిస్తాయి దీనికి దానికి లింక్ ఏంటి పౌర్ణమికి అమావాస్యకు ఏంటిది మన మార్కెట్లో కూడా అలానే ఉంటాయా ఆటపోట్లు వస్తే దీనికి ఏంటిది అని అనుకోవచ్చు కానీ ఒక విధమైన సెంటిమెంట్ అనేది ఒకటి ఉంటుంది ఆ సెంటిమెంట్ ఏమిటి అంటే ఉదాహరణకి ఇప్పుడు మన మార్కెట్లు పడిపోవటానికి రీజన్ ఏంటిదంటే ఎల్లుండి గురువారం నాడు ఎఫ్ అండ్ ఓ క్లోజింగ్ ఉంది ఏది గురువారం మన నవంబర్ మంత్ ఎఫ్ అండ్ ఓ క్లోజింగ్ ఉంది ఎప్పుడైతే ఈ నవంబర్ మంత్ ఎఫ్ అండ్ ఓ క్లోజింగ్ ఉందో ఈ లాస్ట్ అంటే ఈ మండే టు ఫోర్ డేస్ లాస్ట్ ఫోర్ డేస్ ఉన్నాయో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతాయి షార్ట్ కవరింగ్ జరుగుతాయి అంటే బాగా పెరిగిన షేర్లు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతాయి బాగా పడిన షేర్లు షార్ట్ కవరింగ్ జరుగుతాయి అంటే ఏంటిది ఈ నాలుగు రోజుల్లోనే అంటే ఎఫ్ఐఐలు కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏదైతే ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో కాల్స్ పుట్స్ ఎవరైతే చేస్తారో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఒక వర్డ్ ఉంటుంది ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది అంటే ఎవరు దేంట్లో ఎక్కువ భాగం కొనున్నారు ఎవరు దేంట్లో ఎక్కువ భాగం అమ్మి ఉన్నారు ఎవరు దేంట్లో ఉన్నారో డేటా ఉంటుంది మనమైనా చెక్ చేసుకోవచ్చు ఆ డేటా ఫాలో అయ్యి వాళ్ళు ఏం చేస్తారు ఎవరు బాగా కాల్స్ ఉన్నారు అంటే మార్కెట్ బాగా పెరుగుతున్నప్పుడు కాల్స్ కొని ఉంటారు ఈ కాల్స్ ఉన్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి మార్కెట్ పెరుగుతుందని ఉద్దేశం ఈ మార్కెట్ పెరుగుతుందని వాళ్ళు కాల్స్ కొంటే వాళ్ళని తినేయద్దు తినకూడదు అందుకని ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ ఎవరైతే హెచ్ఎన్ఐలు యాంకర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే హోల్డింగ్స్ ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు అంతవరకు పోనీయకుండా ఆ దగ్గర దాకా తీసుకపోయి ఆశ చూపించి ఇక దిగిపోతుంది సపోజ్ మార్కెట్ పడుతూ ఉన్నప్పుడు ఏం చేస్తారు ఇంకా పడిపోతుందని పుట్లు కొనిపిస్తారు ఈ పుట్లు కొనిపించినప్పుడు ఏమవుతుంది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది షార్ట్ కవరింగ్ చేస్తారు అంటే పుట్టు కొనుక్కున్నా వాని తినియదు కాలు కొనుక్కున్నా తినియదు కానీ కాలు పుట్టు అమ్మినోనికి తినిపిస్తారు కానీ కాలు పుట్టు అమ్మాలి అంటే మార్జిన్ ఎక్కువ కావాలి అమౌంట్ ఎక్కువ కావాలి తక్కువ పైసలు వస్తాయి అందుకని ఎక్కువ శాతం అందరూ ఈ చిన్న చిన్న అమౌంట్లతో ట్రేడ్ చేస్తారు కాబట్టి ఈ కాల్స్లోనే పుట్స్లోనే ఉంటారు ఇక తర్వాత రీజను వరల్డ్ మొత్తానికి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ బాగా పెరగటం జరిగింది ఈ వరల్డ్ మొత్తానికి ఇన్ఫ్లేషన్ ఏదైతే పెరిగిందో మన దగ్గర కూడా ఇప్పుడు టమాటాలు తొంభైలు ఎనభైలు అయిపోయినాయి ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు అన్నీ ముప్పైలు నలభైలు బెండకాయలు కూడా అరవై డెబ్బై రూపాయలు అయిపోయినాయి మరి ఎప్పుడైతే ఈ మనం కొనుక్కునే వస్తువులు ధరలు పెరిగిపోయినాయో ఇన్ఫ్లేషన్ పెరగటం మూలాన మనము కొను మన మార్కెట్లు కూడా కొంచెం కరప్షన్కి లోన్ అవ్వటం జరిగింది ఒక మార్కెట్ ఏంటిది వరల్డ్ ఇన్ఫ్లేషను రెండోది ఎఫ్ఎండ్వో క్లోజింగు మూడోది ఫిచ్ వాడు అంటే రేటింగ్ ఐదు ఏజెన్సీలు ఉన్నాయి క్రిసిల్ ఇక్రా కేర్ ఫిచ్ బ్రిక్వర్క్ అని ఒక ఐదు రేటింగ్ ఏజెన్సీలు ఉన్నాయి ఈ ఐదు రేటింగ్ ఏజెన్సీలు ఏం చేస్తాయంటే ఒక కంపెనీ కానీ ఒక దేశానికి కానీ ఒక రేటింగ్ ఇస్తుంది దాంట్లో ట్రిపుల్ ఏ డబల్ ఏ సింగిల్ ఏ ట్రిపుల్ బి అని అయితే ఇప్పుడు ఫిచ్ వాళ్ళు మన ఇండియన్ ఎకానమీ సరిగా లేదు అంత శ్రేయస్కరం కాదు అని ట్రిపుల్ బి రేటింగ్ ఇవ్వటం జరిగింది దేనికి మన ఇండియన్ ఎకానమీ అంటే అదొక అదొక నెగిటివ్ పాయింట్ అంటే మనం ఏదో అనుకుంటున్నాం రెండు ఉంటుంది బలుప వాప బలుపు అంటే బాగా స్ట్రెంగ్త్గా ఉండటం వాపు అంటే ఒబెసిటీ అంటే ఉట్టితే నూట నలభై కిలోలు ఉంటాడు గట్టిగా అర కిలోమీటర్ నడవలేడు ఓ పది కిలోలు ఇరవై కిలోలు బియ్యం మూట ముయ్యలేడు అంటే మన మార్కెట్లు కూడా బలుప వాప ఇది గమనించగలిగితే ఈ బలుపు వాపు ఎలా గుర్తుపట్టాలి అంటే మన కంపెనీలు ఏవైతే ఉన్నాయో అకారణంగా పెరిగినాయా సకారణంగా పెరిగినాయా స్ట్రెంగ్త్తో ఉన్నాయా వీక్ ఉన్నాయా అవి కనుక గుర్తుపట్టగలిగితే మీరు ఇప్పుడు మార్కెట్ బాగా డౌన్ ఉన్న టైంలో అటువంటి కంపెనీలు కనుక మీరు హోంవర్క్ చేసి అటువంటి కంపెనీలు కనుక కొనుక్కుంటే రాబోయే రోజుల్లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అవి సెక్టార్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి స్టీల్ కంపెనీలు ఉన్నాయి ఆటో సెక్టార్లో ఉన్నాయి ఫార్మా సెక్టార్ బాగా బాటంలో ఉంది వన్ ఇయర్ నుంచి ఎప్పుడైతే కరోనా టైంలో ఫార్మా కంపెనీలు బాగా పెరిగినాయి మిగిలిన సెక్టార్లు డౌన్ అయినాయి మార్కెట్ ఎప్పుడైతే ఆల్ టైం హైక్ పోయినాయో ఫార్మా కంపెనీలు అన్నీ లోకొచ్చేసినాయి మళ్ళీ బాటంకి వచ్చినాయి మళ్ళీ బాటం నుంచి అవి పెరిగిపోతూ ఉంటాయి ఉదాహరణకి గోదావరి భద్రాచలంలో గోదావరి అది ఉంది మీరు ఏప్రిల్ మీకు పోతే లోపలికి పోయి నడవాలి అంటే కాడుగోడు కాలు కూడా లోపలికి పోవాలి అంటే అప్పుడు గోదావరి నది లేదా ఉంది అక్కడ గోదావరి నది ఉంది కానీ నీళ్లు లేవు అలా అని అది నది కాదా నదే కానీ మరే అదే గోదావరి నది జూలై ఆగస్టులో పోతే రాముల వారి గుడి మెట్లకి వస్తుంది అంటే అప్పుడు గది నది ఉన్నట్ట కాదు అప్పుడు నది ఉంది ఇప్పుడు నది ఉంది అయితే జూలై ఆగస్టులో నీళ్లు గోదావరి రాములవారి మెట్లకి ఎందుకు వచ్చినాయి ఏప్రిల్ మేలో మరి అక్కడెక్కడో కిలోమీటర్లు నడవాలి అంటే మనం గుర్తుపట్టగలిగా ఇది నద మామూలు కాలవన అది కనుక మీరు గుర్తుపట్టగలిగితే షేర్లో ఉంటుంది ఉదాహరణకి మన ఇంట్లో ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నాడు ఎంసెట్ ర్యాంకు బిలో హండ్రెడ్ వచ్చింది బిలో హండ్రెడ్ వచ్చింది అంటే ఉద్దేశం ఏంటిది వాడు ఎక్కడ ఏ కాలేజీలో అప్లై చేసినా కానీ సీట్ వస్తుంది అంటే వాని ఫ్యూచర్ ఎట్లుంటుంది మనం గనక ఒక నాలుగైదేండ్లు డబ్బుల మీద పెట్టుకోకుండా ఆ అమ్మాయి అబ్బాయి మీద అంటే వాడి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటారా వాని ఫ్రెండ్స్ ఎలా అవుతుర్రు అవన్నీ కనుక గుర్తుపట్టగలిగితే వాడిని కనుక కంట్రోల్ పెట్టగలిగితే వాడు ఎంసెట్ అదే ఆ బీటెక్ కానీ ఏదైనా అయిపోయే టైంకి చిన్నపాటి సుందర్ పిచాయి కానీ చిన్నపాటి సత్యనారాయణ అవుతాడు వాడు అంటే అప్పుడు నువ్వేం డబ్బులు చేయగలి వాడే మనకి ఇచ్చేస్తాడు అలాంటి కంపెనీలు కొనుక్కోవాలి అలాంటి హోంవర్క్ చేయాలి అలాంటి సెక్టార్లు ఎతకాలి అవన్నీ చేయాలి అంటే అది మామూలు విషయం కాదు ఎందుకు అంటే నేను ఏదో చెప్పానని చెప్పేసి మీరు నేను కూడా చేస్తాను నాకు ఇన్ను ఎక్స్పీరియన్స్ ఉంది ఇట్లా అట్లా అని కాదు కాబట్టి మంచి కంపెనీలు ఇక తర్వాత ఇప్పుడు నవంబర్ డిసెంబర్ ఏముండదు ఇయర్ ఎండింగ్ వస్తుంది ఒకటి ఫైనాన్షియల్గా అంటే వరల్డ్ మార్కెట్లు అన్నీ కూడా జనవరి టు డిసెంబర్ క్యాలెండర్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ మనకు కాదు మనకి ఏప్రిల్ టు మార్చి ఫైనాన్షియల్ ఇయర్ అయితే ఎప్పుడైతే జనవరి టు డిసెంబరు వరల్డ్ అంతా కూడా క్యాలెండర్ ఇయర్ అయిందో డిసెంబర్ వచ్చే టైంకి ఇయర్ ఆఫ్ ద ఎండ్ వచ్చేటప్పటికి వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కానీ వాళ్ళంతా ప్రాఫిట్ బుకింగ్ చేసి మేము ఈ సంవత్సరం ఇంత సంపాదించాము అని చెప్పుకుంటారు కాబట్టి మార్కెట్ ఈ మంత్ నెక్స్ట్ మంత్ కూడా సైడ్ వేస్లో అంటారు అంటే కరక్షన్ అంటారు సైడ్ వేస్ అంటారు ప్రాఫిట్ న్యూట్రల్ అంటారు కన్సాలిడేషన్ అంటారు వీటిని మళ్ళీ జనవరి నుంచి ఉంటుంది ఎప్పుడైనా కానీ ఏదైనా సరే ఏ పని చేసినా అంటే ఒక టైం ఉంటుంది సీజన్ అండ్ సీజన్ మళ్ళీ జనవరి నుంచి మన న్యూ ఇయర్ అవుతుంది మళ్ళీ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి మళ్ళీ కంపెనీలు అన్నీ కూడా ఉంటాయి కాకపోతే మనం ఏం చేయాలి ఏ కంపెనీలు వాల్యూ ఉండి బాగా తక్కువలో ఉన్నాయో అవి కనుక మనం కొనుక్కోగలిగితే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది ఇది ఇది షేర్ మార్కెట్ ఎప్పుడూ ఉండేదే నాలుగు రోజులు పడగానే అయిపోయినట్టు నాలుగు రోజులు పెరగానే అదే లోకమైనట్టు అలా కాకుండా మనం కనుక చేసుకోగలిగితే ఇప్పుడు మెయిన్ రీజన్ మన రైతులది కూడా ఒకటి అయితే రైతులది ఏదైతే మోడీ గారు చట్టాన్ని చేసు చేశారో విడ్రా కాకపోతే ఇప్పుడు దీని మీద ఏంటిది అంటే నెగిటివ్ సెంటిమెంటు ఇది కాదు కానీ ఎఫ్ఐఐలు వాళ్ళందరి దృష్టిలో ఏంటంటే ఓహో గవర్నమెంటు ఏదైతే పాలసీలు చేస్తుందో ఈ పాలసీల్లో ప్రజలకి ఆదరణ లేదు అందుకని రేపు ఇంకా ఏమైనా ఇట్లాంటివి జరగొచ్చేమో గవర్నమెంటు అంటే స్టేబిలిటీ కానీ మోడీ యొక్క ఏదైతే మో ఇమేజ్ అది కొంచెం డ్యామేజ్ అవుతుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళు ముందు జాగ్రత్తగా సెల్లింగ్ పోవటం జరిగింది అదొకటి ఎప్పుడైతే ఒకటే లెక్క ఎఫ్ఐఐలు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కనుక సెల్లింగ్లోకి వెళ్తుర్రు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు ప్రాఫిట్ బుకింగ్ ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటారో ఎప్పుడైతే సెల్లింగ్కి పోతుర్రో వాళ్ళు ముందు జాగ్రత్తగా బయటపడుతుండ్రో అని అర్థం అంటే ఏంటిది ఇవన్నీ తెలియదు ఎప్పుడైనా కానీ జరిగిన తర్వాత తెలుస్తుంది జరగక ముందు కనుక మనం గుర్తుపట్టగలిగితే మనం ఓకే ఆ జరగక ముందు గుర్తుపట్టడం అంటే ఏంటిది పౌర్ణమి అమావాస్య పౌర్ణమి అమావాస్యాలు ఎలా ఉంటాయి మన షేర్లకు కూడా అంటే వీటికి టెక్నికల్ పాయింట్స్ అయితే ఉంటాయి టెక్నికల్స్ ఏంటంటే సపోర్ట్ రెసిస్టెన్స్లు ఉంటాయి ఈ సపోర్ట్ అంటే నువ్వు పెరగడానికి రెడీ ఉంది రె రెసిస్టెన్స్ అంటే పడటానికి రెడీగా ఉంది అది ఈ గ్రాఫ్లు ఉంటాయి అవి ఇప్పుడు మనం మామూలుగా డిస్కస్ చేయడానికి వీలు కాదు కానీ మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు నాకు పేరు ఏరియా ప్లేసు వాట్సాప్ మెసేజ్ పెట్టి కాన్సెప్ట్ కనుక చెప్తే నేను మీకు ఫ్రీగా డెమో ఉంటుంది ఒకటి ముందు ఆ డెమో మీకు కండక్ట్ చేస్తాం తర్వాత మనం ఎలా అనేది ప్లాన్ చేస్తాం ఓకేనా విష్ణు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్లు ఎందుకు డౌన్ ట్రైన్లోకి వెళ్తున్నాయి అదేవిధంగా రాబోయే నెల రెండు నెలల కాలం వరకు కూడా మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి అనే అంశానికి సంబంధించి ప్రేక్షకులకు చాలా మంచిగా క్లారిటీ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలనాటి అమ్మమ్మ రుచులు భారతమ్మ రుచులు స్వచ్ఛమైన పొడులు పచ్చళ్ళు